ఇప్పుడున్న కాలంలో చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమందికి అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు పెళ్ళిళ్ళు అంటే. చాలా మంది పెళ్ళిళ్ళు అనగానే పారిపోతున్నారు, ఫ్రీడమ్కి అలవాటు పడిపోయి. సో ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్లో మరి మీకు బ్రహ్మణి మ్యాట్రిమోనిలో చాలా వస్తున్నాయా ప్రొఫైల్స్? వస్తున్నాయండి, వస్తున్నాయి. చాలా చేసుకుంటున్నారండి, చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది పిల్లల్లో కొంచెం ఏమంటారు క్రమశిక్షణగా పెరుగుతున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఉన్నారు చాలా మంది, చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే గబుక్కున్న దేనికి ఒప్పుకోరు. ఓ 100 ప్రొఫైల్స్ చూస్తే గానీ దాన్ని ఒకటి ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే బయట మీరు అన్నట్టుగా బయట తిరుగుతూ చూస్తూ ఉన్నారు కదా, ఆ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు వాళ్ళు. అలా అలవాటు పడిపోయి ఆ ధోరణిగా ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే అందరు అలాగే ఉండరు కాబట్టి మంచి కుటుంబం, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండి పెరుగుతున్న పిల్లలు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రుల మాటకు విలువిస్తూ కట్టుబడి ఉండి పేరెంట్స్ చూసిన సంబంధాలే చూసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నా దగ్గర అబ్రాడ్ మ్యాచెస్ కూడా బోల్డ్ ఉన్నాయి, 30-35 ఇయర్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. 100లో 80% ఉన్నారు చేసుకుంటున్నారు. ఏంటంటే మంచి మెచ్యూరిటీ రాని పిల్లలే ఎక్కువగా లవ్ మ్యారేజ్ వైపు వెళ్తుంటారు. వాళ్ళకు పూర్తి మెచ్యూరిటీ ఉండదు, ఏదో చూడగానే అది ఆకర్షణగా అట్లా వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ అనేది కూడా తెలుసుకోరు వాళ్ళు, ఇంకా తెలుసుకోకుండా వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళల్లో కూడా 100కో 10% కూడా సక్సెస్ ఉండవు, ఉంటావా ఉండవు. నేను చూస్తూనే ఉంటాం, మనము మన చుట్టుపక్కల కూడా చూస్తూనే ఉంటాము. అట్లా ఏదో చూసి వస్తారు కొంతమంది. అది చెప్తున్నాను కదా, మంచి సాంప్రదాయ కుటుంబంలో తప్పిలా అలా చేసుకొని వచ్చినా గానీ ఇంకా తప్పదు అని భరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే వద్దురా బాబు విడుతో నాకెందుకని వెళ్ళిపోయే వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఆ లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు కూడా మనం ఆలోచించాలి. పిల్లలు ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులను కాదని ఈ 2 రోజులు 2 ఏళ్లలో వాడి మీద అంత ప్రేమ పెంచుకోవటం ఎందుకు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రిని కాదని మనం అట్లా ఆ రూట్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చదువుకుంటున్నారు, వెనకట్లాగా ఏదో 10th క్లాస్ ఎంటర్ చేసి మిమ్మల్ని పంపించట్లేదు కాబట్టి నాలెడ్జ్లు చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి వీటి మీద కూడా పెట్టుకోండి కొంచెం. మెయిన్ అండి సాంప్రదాయాలను నేర్చుకోండి, మీరు సాంప్రదాయాలకు విలువ ఇవ్వండి. అట్లా అయితే మీ జీవితం 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాటికి విలువ ఇవ్వనప్పుడు మీకు మీ జీవితానికి కూడా విలువ ఉండదు అసలు.